మంత్రి సురేష్ ఎస్కార్ట్ వాహనం ఢీ కొని వ్యక్తి మృతి. మానవత్వం మరచి అక్కడి నుండి వెళ్ళిపోయిన మంత్రి సురేష్. త్రిపురాంతకం మండలంలోని కేసినేనిపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే అప్పి ట్రాలీ ఆటో మంత్రి సురేష్ పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీ కొట్టుకోవడంతో నార్నెపాటి ఇజ్రాయెల్ 19 అక్కడికక్కడే మృతి చెందారు. ఇతనిది త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామం షేక్ మేరావలికి తీవ్ర గాయాలు అయ్యాయి. బుధవారం తెల్లవారుజామున మంత్రి సురేష్ విజయవాడ నుంచి మార్కాపురం వెళుతున్న సమయంలో మంత్రి పోలీస్ కాన్వాయ్ వాహనం ఢీ కొట్టడం వలన ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి సురేష్ ముందు వాహనంలో ఉన్నారు. ఆటోలోని వ్యక్తులు దోర్నాలలోని తమ బంధువుల వద్దకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి సురేష్ యాక్సిడెంట్కు గురి అయిన సమయంలో వాహనం దిగి పరామర్శించకపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ మృతి కారకులపై చర్యలు తీసుకోవాలి. ఎరక్షన్ బాబు. కేసినేనిపల్లి వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ఢీకొని రాజుపాలెం గ్రామానికి చెందిన ఇజ్రాయెల్ మృతి చెందిన వార్త తెలుసుకుని ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు ఇజ్రాయెల్ భౌతిక కాయాన్ని సందర్శించి వైద్యులు పోలీసులతో ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎరక్షన్ బాబు ఇజ్రాయెల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఘటనపై విచారణ చేసి బాధిత కుటుంబానికి నష్టపరిహారం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.